Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక మోదీ ఇద్దరు సీఎంలు తేడా ఏమిటో చూడండి. రాజకీయాల్లో పరిపక్వత ఎలా ఉండాలో, అపరిపక్వత ఎలా ఉండకూడదో చెప్పడానికి మోదీ బెంగాల్ ఒడిశా పర్యటనలే ఉదాహరణలు. రాజకీయాలు వేరు, పరిపాలనకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల నడుమ సంబంధాలు వేరు. ప్రత్యేకించి విపత్తు సందర్భాల్లో పాలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి ఉదాత్తమైన ప్రవర్తనను ఆశిస్తాం. కానీ ఎప్పటిలాగే మమతా బెనర్జీ చిల్లర వేషాలను ప్రదర్శించి తన తత్వాన్ని మరోసారి తేటతెల్లం చేసుకుంది. మోదీ ఈ దేశానికి ప్రధాని, మమత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. యాస్, తుపాన్ విపత్తుపై ప్రధాని స్వయంగా సమీక్షకు వచ్చినప్పుడు ఓ సగటు టీఎంసీ కార్యకర్త స్థాయిలో ప్రవర్తించింది ఆమె. కావాలని ఓ అరగంట లేటుగా వెళ్ళింది. తర్వాత 20,000 కోట్లు ఇవ్వాలంటూ ఓ మెమోరాండం ప్రధాని దగ్గర పడేసి చక్కా వెళ్ళిపోయింది. ఓ సంస్కారం లేదు, ఓ పరిపక్వత లేదు. కానీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హుందాగా వ్యవహరించాడు. నిజానికి ఒడిశాలో బీజేపీ, బీజేడీలే రాజకీయ ప్రత్యర్థులు. కాంగ్రెస్ ఎప్పుడు కొట్టుకుపోయింది అక్కడ. అయితేనేం, రాజకీయాలు వేరు. ఈ సందర్భంలో ఒక సీఎం, ఒక పీఎం అంతే. ముఖ్యమంత్రిగా ప్రధానిని రిసీవ్ చేసుకున్నాడు, తుఫాన్ నష్టాలను వివరించాడు. అంతేకాదు, దేశమంతా కరోనా సంక్షోభంలో ఉంది, కేంద్రంపై బరువు మోపేలా తక్షణ సాయాన్ని మేము ఏమీ డిమాండ్ చేయడం లేదు అన్నాడు. ఈ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా నవీన్ పట్నాయక్పై అభినందనలు కురిశాయి. ఈ తుఫాన్ నష్టాల నుంచి బయటపడడానికి మా సొంత వనరులనే ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటామన్నాడు ఆయన. మాకు మోదీ అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అందుకే మేం ప్రజలకు ఎక్కువ సాయం చేయలేకపోతున్నామని కుంటి శాఖలతో పొద్దుపుచ్చే సీఎంలు వీడియో చూడాల్సిన వార్త ఇది. మమత ఎలాగూ మారదు, కానీ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వంటి సీఎంలు మరీ మరీ చూడాలి. కేరళ సీఎం విజయన్ కూడా బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి అయినా ఇలాంటి పాలనాపరమైన సంబంధాల్లో మెచ్యూరుడిగానే వ్యవహరిస్తుంటాడు. మాకు తక్షణ సాయాలేమీ అక్కర్లేదు, కానీ ఒడిశా ఎప్పుడు ప్రకృతి సంబంధ విపత్తులతో తలడిల్లిపోతోంది. దీర్ఘకాలిక విపత్తు నియంత్రణ చర్యల కోసం, మౌలిక వసతుల కోసం సాయం చేయండి అని మోదీని అడిగాడు ఒడిశా సీఎం. కరెక్ట్ అప్రోచ్. నిజానికి ఇదే కాదు, సీఎంగా ఆయన పనితీరు ఎప్పుడూ హుందాగానే ఉంటోంది. పబ్లిసిటీ పిచ్చి లేదు, ఎడాపెడా ఆబగా డబ్బు తినేది లేదు, వారసుల సమస్య లేదు, చిల్లర మాటల ప్రసక్తే లేదు. ఒక రిధం ప్రకారం అధికార వ్యవస్థ పనిచేస్తూ పోతుంటుంది. దేశమంతా ఆక్సిజన్ కొరత ఏర్పడి అనేక చోట్ల రోగులు మరణించిన విషాద పర్వంలో ఒడిశా ప్రభుత్వం పగడ్బందీగా తన విద్యుక్త ధర్మంగా భావించి 1,000 టన్నుల ఆక్సిజన్ను అనేక రాష్ట్రాలకు పంపించింది. ఎక్కడా అపశృతి దొరలేకుండా ప్రత్యేకంగా అధికారుల వ్యవస్థను అప్పటికప్పుడు ఏర్పాటు చేసింది. అటు బెంగాలీ మమతా బెనర్జీ, ఇటు ఒడియా నవీన్ పట్నాయక్, ఫుల్ కాంట్రాస్ట్. అలా ఉండాలి, అలా ఉండకూడదు.